చాలా సంతోషంగా ఉంది ఈ రోజున, ఎందుకంటే కొంత విరామం తర్వాత దాదాపు ఒక 6-7 వారాలు నా విదేశీ పర్యటనల వల్ల మీ ముందుకి రాలేకపోయాను. యునైటెడ్ స్టేట్స్, అదేవిధంగా ఒమాన్, ఖతార్, యుఏఈ వంటి అనేక దేశాల్లో దాదాపు 14 ప్రధాన నగరాల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మరి ఈ ఆయా దేశాల్లో అనేక నగరాల్లో పర్యటించి మరి పార్టీ కుటుంబ సభ్యులందరినీ కలవటం, 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో మరి అనేక దేశాల్లో అనేక నగరాల్లో జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో పాల్గొనటం, అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు కూడా అనేక చోట్ల ప్రారంభమవటం జరిగింది, మరి ఆ కార్యక్రమాల్లో పాల్గొనటం, మహానాడు ముందస్తు కార్యక్రమాలు, ఇట్లా అనేక కార్యక్రమాల్లో పాల్గొని దాదాపు మరి ఒక 7 వారాల తర్వాత మళ్ళీ ఈ రోజున పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి మరి ఒక ముఖ్యమైనటువంటి అంశం మీద మాట్లాడటానికి మీ ముందుకు రావటం జరిగింది. మరి నా విదేశీ పర్యటన విజయవంతం చేసినటువంటి ఎన్ఆర్ఐ టీడీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా చేతులు జోడించి వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఇవాళ అంశంలోకి వచ్చినట్లయితే, నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు, ఇవాళ ఆయన పేరే మార్చేశారు రాష్ట్ర ప్రజలందరూ కూడా, జగన్ మోహన్ రెడ్డి కాస్త జగన్ మోహన్ రెడ్డి కింద మారిపోయాడు. ఎందుకంటే ప్రజలందరూ అర్థం చేసుకుంటూ ఉన్నారు, 3 సంవత్సరాలు పూర్తయింది, ఏ రకంగా మరి ఆ రోజున ఎన్నికల సందర్భంలో ఎన్ని మాయమాటలు చెప్పాడో, ఎన్ని రకాలుగా తమని మోసం చేశాడో అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇవాళ జగన్ మోహన్ రెడ్డి కాస్త జగన్ మోహన్ రెడ్డి కింద మారిపోయాడు. మరి ఈ జగన్ మోహన్ రెడ్డి నిన్న మత్స్యకారులకు సంబంధించినటువంటి ఒక సభలో మాట్లాడుతూ అనేక అంశాలని ప్రస్తావించాడు. మళ్ళీ ఏదో ప్రజల్ని మాయ చేసి మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేశాడు. అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులాగా ఈ మధ్య ఏ సభకు వెళ్ళినా కూడా అదే క్యాసెట్ ప్లే చేస్తూ ఉన్నాడు. ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే, కాగితాలు చూసి చదివితే కానీ ఉపన్యాసం కూడా చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. కాగితాలు చూసి తడుముకుని మరి పదాలు అసలు రావట్లేదు. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది. ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత, ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి తీవ్రమైనటువంటి అసహనం, రోజురోజుకి కళ్ళెదురుగుండా కనపడుతున్నటువంటి తిరుగుబాటు, ఇవన్నీ చూసిన తర్వాత అసహనానికి, తీవ్రమైనటువంటి అసహనానికి లోనవుతూ నోట్లోంచి పదాలు కూడా రాక కాగితాలు చూసి తడుముకుని మాట్లాడాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వచ్చాడు. గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కార్యక్రమాన్ని పెడితే చూస్తున్నాం కదా, తరిమి తరిమి కొడతా ఉన్నారు వాళ్ళ ప్రజలు. సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయినటువంటి ప్రజలు ఈ రోజున తమ వద్దకు వస్తున్నటువంటి మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీల్ని ఏ రకంగా నిలదీస్తూ ఉన్నారో, సమాధానాలు చెప్పలేక ఏ రకంగా ఈ నాయకులందరూ పలాయనం చిత్తగిస్తూ ఉన్నారో మనం ప్రత్యక్షంగా కళ్ళెదురుగుండా చూస్తున్నాం. కాబట్టి సహజంగానే అసహనం పెరిగిపోతుంది. నిన్న ఈ జగన్ మోహన్ రెడ్డి సభలో మాట్లాడుతూ ఒక అంశాన్ని చాలా గట్టిగా ప్రస్తావించాడు. ఏంటా అంశం అంటే, నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలకి నేను లక్షల ఇళ్ళు, లక్షల గృహాలు నిర్మిస్తుంటే కడుపు మంటతో ప్రతిపక్ష పార్టీలు అడ్డుకుంటూ ఉన్నాయి, ఎల్లో మీడియా ఏదో అడ్డుకుంటూ ఉంది, నేను చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి వీళ్ళు అడ్డు తగులుతూ ఉన్నారని చెప్పి చాలా ఒక స్వాతిముత్యం కమల్ హాసన్ లాగా ఎప్పుడు పెడతాడు కదా, ఒక అమాయకపు ముఖం పెట్టి స్వాతిముత్యంలో కమల్ హాసన్ లాగా చాలా గొప్పగా ప్రజల దగ్గర సానుభూతి పొందేటటువంటి ప్రయత్నం చేశాడు. సరే, ఈ రోజున రాష్ట్ర ప్రజలకి కొన్ని వాస్తవాలు తెలియజేయటం కోసం ఈయన గారు ఏడుపు ఏదైతే ఏడ్చాడో దానికి సంబంధించినటువంటి కొన్ని నిజాలు రాష్ట్ర ప్రజలకి తెలియజేసి ఒక రకంగా ఒక దండోరాను కూడా ఈ రోజున నిర్వహించడం కోసం ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటి సార్ నిన్న చెప్తూ ఉన్నారు మీ బహిరంగ సభలో, మీరు కడుతున్నటువంటి గృహాలకి, పక్కా గృహాలకి మేము అడ్డు తగులుతున్నామా, మీరు కట్టేటటువంటి ఏది శ్మశానాల్లో, కొండల్లో, గుట్టల్లో, కాలవల్లో, చెరువుల్లో,
ఎందుకరో పనికిరానటువంటి పనికిమాలినటువంటి స్థలాల్లో కట్టేటటువంటి మీ ఇళ్ళు మేము అడ్డుదగులుతున్నాం వాటికి. మీ జేబులు నింపుకోవటం కోసం పక్కా గృహాలకి స్థలాల సేకరణ పేరుతో ఎందుకు పనికిరానటువంటి స్థలాల్ని కోట్ల రూపాయలకి సేకరించి ఎన్ని వేల కోట్ల రూపాయలు మింగారో గతంలో చూసాం, ఎంతమంది లబ్ధి పొందారో కూడా చూసాం. ఇవాళ అటువంటి పనికిమాలినటువంటి స్థలాల్లో ఇళ్ళు కడుతుంటే మేము అడ్డుకుంటూ ఉన్నాం. సరే, దానికి సంబంధించి మొన్న మధ్యనే ముఖ్యమంత్రి గారి దగ్గర రివ్యూ మీటింగ్ బై ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ విత్ డిస్కామ్స్, అంటే విద్యుత్ సరఫరా చేసేటటువంటి డిస్కామ్స్కి సంబంధించినటువంటి రివ్యూ ఆన్ 4/5/2022 May 4, 2022 ఒక సమీక్ష జరిగిందండి ముఖ్యమంత్రి గారి దగ్గర డిస్కాములకు సంబంధించినటువంటి సమీక్ష. ఆ సమీక్షలో పేజీ నంబర్ 4లో జగనన్న హౌసింగ్ కాలనీస్కి సంబంధించినటువంటి రివ్యూ కూడా జరిగింది. ఆ రివ్యూలో ఉన్నటువంటి అంశాలు ఈ రోజున మీ ముందు ఉంచుతూ ఉన్నా. దానిలో ఏమని చెప్పారంటే, డిస్కాములు వాళ్ళందరూ కూడా మన రాష్ట్రంలో 3 డిస్కాములు ఉన్నాయి, 1 SPDCL, 1 CPDCL, 1 EPDCL, అంటే సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఈస్టర్న్ పవర్. ఈ 3 డిస్ట్రిబ్యూషన్ కంపెనీల పరిధిలో దాదాపు 14,80,713 గృహాల నిర్మాణానికి సంబంధించి, నిర్మాణ కార్యక్రమాలకు సంబంధించి పనులు ఏదైతే జరుగుతున్నాయో, పనులు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందో ఏదైతే ఉందో, జరుగుతున్నాయంటే ఏం జరగట్లేదు అక్కడ, కాబట్టి చేపట్టాల్సినటువంటి అవసరం ఏదైతే ఉందో, మరీ ముఖ్యంగా విద్యుత్ సరఫరాకు సంబంధించి ఏదైతే ఎస్టిమేషన్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రజెంట్ చేశారు. మరి సుమారుగా 10,067 లేఅవుట్లలో 14,80,713 గృహాలకు సంబంధించినటువంటి విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి ఎస్టిమేట్ ఖర్చు సుమారుగా 4,500 కోట్ల రూపాయలు అండి. ఎస్పీడీసీఎల్ పరిధిలో 1,819 కోట్లు, సిపిడిసిఎల్ పరిధిలో 1,129 కోట్లు, ఈపీడిసిఎల్ పరిధిలో 1,582 కోట్లు, మొత్తంగా 4,500 కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్స్ ఇవ్వటం జరిగింది. ఈ గృహాలకి విద్యుత్ సరఫరా చేయటం కోసం కనెక్షన్లకు సంబంధించి 4,500 కోట్ల రూపాయలు అవసరం కాగా, అయ్యా ఇంత అవసరం అవుతుంది, మీరు కట్టబోయేటటువంటి ఇళ్ళకి మేము విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలంటే ప్రభుత్వం 4,500 కోట్ల రూపాయల నిధులు మాకు విడుదల చేస్తే మేము ఆ కార్యక్రమాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం అని ఈ విద్యుత్ సరఫరా కంపెనీలు వాళ్ళు తెలియజేస్తే మన జగనన్న గారు ఏం సెలవు ఇచ్చారో తెలుసా అండి? ఇన్ ద మీటింగ్ హెల్డ్ బై ద ఆనరబుల్ సీఎం, ఇట్ హ్యాస్ బిన్ డిసైడెడ్ ద డిస్కామ్స్ విల్ రేజ్ నెససరీ లోన్స్ ఫర్ ఎలక్ట్రిఫికేషన్ ఇన్ జగనన్న కాలనీస్. అంటే నేను పైసా ఇచ్చేది లేదు మీకు, మీ సావు మీరు సావండి, అప్పు తెచ్చుకోండి మార్కెట్ రోడ్ల మీద పడి. యూ రేజ్ నెససరీ లోన్స్ అంటే రోడ్లమ్మడ తిరిగి మీరు భిక్షం ఎత్తుకోండి, అయ్యా నేనైతే పైసా ఇచ్చేది కూడా లేదు అని చెప్పి కరాఖండిగా తేల్చి చెప్పినట్టు ముఖ్యమంత్రి గారి రివ్యూలో పేజీ నెంబర్ 4లో మీరు చూసినట్లయితే చాలా స్పష్టంగా రాసింది. 4,500 కోట్లు డిస్కాములు రోడ్ల మీద పడి అడుక్కోవాలా జగన్ రెడ్డి గారు? ఏ మీ దగ్గర మీ ఖజానాలో 2,000 కోట్ల రూపాయలు బాదుడు కార్యక్రమం చేస్తున్నారు కదా, ఏ పేదవాడి పక్కా గృహాలకి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వటానికి మీ దగ్గర 4,500 కోట్లు లేవా? నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు ఓ పెద్ద దీర్ఘాలు తీస్తూ ఉన్నారు నిన్న, దీనికి సమాధానం చెప్పండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల తరపున నేను అడుగుతున్నా, ఇవాళ 4,500 కోట్ల రూపాయలు నీ పనికి మాలిన ప్రభుత్వం దగ్గర లేవా అని అడుగుతున్నా, ఎందుకు డిస్కాముల్ని రోడ్ల మడిపడి అడుక్కోమని చెప్పారు మీరు, దీనికి సమాధానం చెప్పండి. దీనికి మేము అడ్డుదగిలామా? 4,500 కోట్ల రూపాయల నిధులకు మేము ఏమన్నా అడ్డుదగిలామా? విచ్చలవిడిగా 1,00,000 కోట్లు అప్పులు చేసి పదే పదే విద్యుత్ ఛార్జీలు పెంచుతూ విపరీతమైనటువంటి బాధుడి కార్యక్రమాలు చేస్తూ 4,500 కోట్లు లేవా మీ దగ్గర? కరెంటు కనెక్షన్ లేకుండా ఎవడుంటాడా అని పనికిమాలిన కాలనీల్లో, అసలే దిక్కుమాలిన స్థలాలు, శ్మశానాల్లో చెరువుల్లో కాలువల్లో స్థలాలు ఇచ్చావు,
అక్కడ పాపం అప్పో సొప్పో చేసేది ఇల్లు కట్టుకుందాం అనుకున్న వాళ్ళకే ఇవాళ కరెంట్ కనెక్షన్ ఇవ్వవా నువ్వు? రేపు నుంచి జగనన్న లాంతర్ల పథకం పెడతావా నువ్వు? ప్రతి ఒక్కరు వచ్చి నా దగ్గర ఒక లాంతర్ కొనుక్కోండి, ఒక బుడ్డి కొనుక్కోండి, వెళ్ళి లాంతర్లు పెట్టుకుని ఉండాలా? ఇవాళ మౌలిక సదుపాయాలు ఏమీ కల్పించకుండా ఏ రకంగా ఇవాళ ప్రజలు నివసిస్తారో దానికి ఇవాళ రాష్ట్ర ప్రజలకు నువ్వు సమాధానం చెప్పు. ఎక్కడి నుంచి వస్తాయి డిస్కాములకి? 4,500 కోట్ల రూపాయలు ఇవాళ డిస్కాములకి అప్పొచ్చేటటువంటి పరిస్థితి ఉందా? గత 3 సంవత్సరాల కాలంలో డిస్కాముల పేరుతో దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు పైబడి నువ్వు అప్పు తెచ్చావా లేదా? ఇవాళ జీవ నెంబర్లతో సహా ఉన్నాయి. ఏ తారీఖున ఎంతెంత అప్పు తెచ్చావో, September 5వ తేదీన 5,000 కోట్లు, 2019 23/9/2019 4,741 కోట్లు, 29/11 2019 1,500 కోట్లు, 23/1/2020 2,000 కోట్లు, 33/2020 6,000 కోట్లు, ఇట్లా చాంతాడంత ఉందా ఆ లిస్టు? దాదాపుగా 30,000 కోట్లకు పైగా డిస్కాముల పేర్లతో అప్పులు తెచ్చి పూర్తిగా డబ్బునంతా అన్యాక్రాంతం చేసి దిగమింగి ఇవాళ డిస్కాముల్ని అప్పుల ఊబిలో కూర్చేశావు నువ్వు. నువ్వు చేసినటువంటి నిర్వాకం వల్ల మొన్న ఈ మధ్యన ఎంటైర్ హెడ్లైన్స్ రాష్ట్రానికి లాస్ట్ ఛాన్స్, అప్పు కట్టకపోతే డిఫాల్టే, ఇక ఎవరో రుణం ఎవ్వరో అని చెప్పి డిస్కాములు ఆర్ఈసీలు ఇవాళ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆర్ఈసీలు డిస్కాములకి హెచ్చరిక జారీ చేసినటువంటి సందర్భం. బకాయి వసూలుకి ఆ రాష్ట్రానికి చేరుకున్నటువంటి బృందం, విజయవాడ వచ్చిన ఆర్ఈసీ పిఎఫ్సీ సిఎండీలు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అదేవిధంగా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ సిఎండీలు వాళ్ళు ఇచ్చినటువంటి అప్పు వసూలు చేసుకోవడానికి రాష్ట్రానికి స్వయంగా వచ్చారయా? రాష్ట్రానికి లాస్ట్ ఛాన్స్ అని హెచ్చరిక జారీ చేశారు. అదేవిధంగా ఏపీ డిఫాల్టర్ అప్పులపై రాష్ట్రానికి డేంజర్ బెల్స్, కొంపలు ముంచిన అడ్డగోలు రుణాలు, ప్రభుత్వానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెచ్చరిక, డిఫాల్టర్గా ప్రకటిస్తే అప్పు పుట్టదు, జీతాలు పెన్షన్లకు కూడా నిధులు లేవు. ఈ రకంగా డిస్కాముల్ని పూర్తిగా అప్పుల ఊబిలో కూర్చేసి డిఫాల్టర్లుగా మార్చేసి ఇవాళ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆర్ఈసీల దగ్గర నుంచి ఇటువంటి హెచ్చరికలు తీసుకున్నటువంటి సందర్భంలో ఇవాళ కొత్తగా 4,500 కోట్ల రూపాయల అప్పు ఎవడ తీసుకొచ్చిస్తాడా ఆ జగన్మోహన్ రెడ్డి? ఇవాళ ఎక్కడి నుంచి రూపాయి పడుతుంది ఇవాళ డిస్కాములకి? 4,500 కోట్ల రూపాయలు లేకపోతే ఇవాళ నువ్వు ఎంతో గొప్పగా చెప్తున్నటువంటి ఇళ్ళకి కరెంటు కనెక్షన్ ఎక్కడి నుంచి వస్తుందో నువ్వు ఇవాళ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పు. ఇంకొక పక్కన మీరు గమనించినట్లయితే ప్రాప్తి వెబ్సైట్, ఈ ప్రెస్ మీట్ చూసే వాళ్ళు ఎవరైనా కూడా కైండ్లీ మీరందరూ చెక్ చేయండి వెబ్సైట్ని. ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్వహించినటువంటి వెబ్సైటు, పేమెంట్ రాటిఫికేషన్ అండ్ అనాలిసిస్ ఇన్ పవర్ ప్రొక్యూర్మెంట్ ఫర్ బ్రింగింగ్ ఇన్ పవర్ ప్రొక్యూర్మెంట్ ప్రాప్తి, ఎవరైనా కూడా మీరు వెళ్ళి చెక్ చేయండి. ప్రాప్తి వెబ్సైట్లో మనం చూసినట్లయితే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిస్కాములు, పెద్ద ఎత్తున బకాయిలు పెట్టినటువంటి డిస్కాముల జాబితా ఉంటుందండి. ఇవాళ దేశంలో ఉన్నటువంటి మరి 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత దాదాపు 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డేటా ప్రాప్తి వెబ్సైట్లో ఉంది. ఆ వెబ్సైట్ మీరు పరిశీలించినట్లయితే దేశంలోనే అత్యధిక నెలలు విద్యుత్ సరఫరా చేసినటువంటి జెన్కోలకి చెల్లింపులు చేయకుండా బకాయిలు పెట్టినటువంటి రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ మనం అందరం కూడా తల దించుకునే విధంగా 3వ స్థానంలో ఉందండి. 3వ స్థానం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేసింది. అంటే ఎక్కువగా బకాయిలు పెట్టేటటువంటి రాష్ట్రాలని 5 కేటగిరీల కింద డివైడ్ చేశారండి. గ్రీన్, ఎల్లో, బీచ్, ఆరెంజ్ అండ్ రెడ్. గ్రీన్ కేటగిరీ అంటే కేవలం ఒక నెల బకాయి అంటే అది సాధారణంగా ఉండేదే, కాబట్టి వాళ్ళందరూ గ్రీన్ కేటగిరీ. 1 నుంచి 3 నెలల వరకు ఎల్లో కేటగిరీ, 3 నుంచి 6 నెలల వరకు బీచ్ కేటగిరీ, 6 నుంచి 12 నెలల వరకు ఆరెంజ్ కేటగిరీ, 12 నెలలు పైబడి రెడ్ కేటగిరీ అండి. ఇవాళ మన రాష్ట్రం పరిస్థితి ఏంటంటే ఇవాళ వాళ్ళు విడుదల చేసినటువంటి జాబితా ప్రకారం 31/5/2022 అంటే ఈ నెలాఖరికి మనం కొన్ని లెక్కేసుకున్నట్లయితే 12 నెలల బకాయి అండి. 12 నెలల బకాయి అంటే మనం హయ్యెస్ట్ కేటగిరీలోకి వెళ్ళిపోతున్నాం.
ఆరెంజ్ నుంచి రెడ్ కేటగిరీలోకి కూడా వెళ్ళిపోతున్నాం. మన పైన ఎక్కువగా బకాయిలు పెట్టినటువంటి రాష్ట్రాలు ఒకటేమో మేఘాలయ, ఇంకొకటి జమ్మూ కాశ్మీర్. అంటే ఈశాన్య రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ల స్థాయికి, అంటే మేఘాలయ కాకుండా మిగతా అనేక ఈశాన్య రాష్ట్రాలు మనకంటే మెరుగైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. అంటే దేశంలోనే అత్యధిక నెలలు విద్యుత్ సరఫరా చేసినటువంటి సంస్థలకి బకాయిలు పెట్టినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది జగన్ రెడ్డి. తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటావా నువ్వు? నువ్వు ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తావా? దీనికి సమాధానం చెప్పు నువ్వు. 12 నెలల పాటు నువ్వు బకాయిలు దేనికి పెట్టావు? ఏ విద్యుత్ సరఫరా చేసిన వాళ్ళకి నువ్వు బిల్లులు కట్టవా? ఇవాళ డిస్కాములు విద్యుత్ వినియోగించుకున్నప్పుడు వాళ్ళు చెల్లింపులు చేయరా? 12 నెలల పాటు బకాయిలు పెట్టి ఎంత బకాయి పెట్టావో తెలుసా? ఇప్పటి వరకు ఆ జాబితా కూడా ఉంది, అది కూడా చదివి వినిపిస్తాయి ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ. ఆంధ్రప్రదేశ్ సుమారుగా 9,700 కోట్లు, అంటే దాదాపుగా 10,000 కోట్లు జెన్కోలకి బకాయి. మిగతా అనేక రాష్ట్రాలతో పోలిస్తే చాలా అత్యధికంగా. ఉదాహరణకి కేరళ కేవలం 671 కోట్ల బకాయి, కర్ణాటక 5,400 కోట్లు, ఒరిస్సా 294 కోట్లు, వెస్ట్ బెంగాల్ 1,290 కోట్లు, బీహార్, ప్రతిసారి బీహార్ బీహార్ అని మాట్లాడుకుంటాం, బీహార్ కూడా కేవలం 1,981 కోట్లే బాకీ విద్యుత్ సరఫరా చేసినటువంటి సంస్థలకి. గుజరాత్ 755 కోట్లు, పంజాబ్ 2,500 కోట్లు, ఛత్తీస్గఢ్ 1,214 కోట్లు, జార్ఖండ్ 4,000 కోట్లు. ఇట్లా చదువుకుంటూ పోతే అనేక రాష్ట్రాలు 1,000, 2,000, 500, 600, తెలంగాణ కూడా సుమారుగా 7,500. కానీ నీ పనికి మాలిన ప్రభుత్వం సుమారుగా 10,000 కోట్లు, 10,000 కోట్లు బకాయిలు పెట్టావు. 12 నెలల పాటు బకాయిలు, దేశంలోనే 3వ స్థానం బకాయిలు పెట్టినటువంటి రాష్ట్రాల జాబితాలో. మొన్న ఇటువంటి పరిస్థితి చూసే అలోక్ కుమార్ యూనియన్ పవర్ సెక్రటరీ ఏప్రిల్ నెలలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. డిఫాల్టింగ్ డిస్కామ్స్ హ్యావ్ నో రీజన్ టు కంప్లైన్ ఆఫ్ పవర్ కట్స్. బకాయిలు పడ్డ డిస్కాములు కంప్లైంట్ చేస్తే కుదరదు, బకాయిలు తీర్చే వరకు విద్యుత్ కొనుగోలు చేయటం కూడా కుదరదు, పవర్ కట్స్ విషయంగా మేమేమీ చేయలేము, మీరు డబ్బులు కట్టనంత వరకు అని చెప్పి అలోక్ కుమార్ యూనియన్ పవర్ సెక్రటరీ చెప్పినటువంటి మాటలకి నువ్వేం సమాధానం చెప్తావు జగన్ రెడ్డి? అందుకనే ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రజలందరి ముందు ఒక దండోరా నిర్వహిస్తున్నా. ఇందు మూలంగా రాష్ట్ర ప్రజలు యావన్మందికి తెలియజేయటం ఏమనగా, జగన్ రెడ్డి గారు నిర్మిస్తున్నటువంటి పక్కా గృహాలకి విద్యుత్ కనెక్షన్లకి అవసరమైనటువంటి 4,500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం కుదరదు అని చేతులెత్తేశారు. గనక దయచేసి మీరందరూ కూడా ఏదో అప్పో సొప్పో చేసి బంగారం తాకట్టు పెట్టో ఇల్లు కట్టుకుందామన్న ప్రణాళికలు ఎవరైనా చేస్తే దయచేసి అప్రమత్తంగా ఉండండి. మీరు అప్పో సొప్పో చేసి ఇల్లు కట్టుకున్నా కూడా పనికి మాలినటువంటి స్థలాల్లో మీ జగనన్న మీకు కరెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, రోడ్లు వేసేటటువంటి పరిస్థితి ఉండదు, నీటి సరఫరా చేసేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి లాంతర్లో బుడ్డీలో పెట్టుకుని మీరు జీవించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజల యావన్ మందికి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం, దయచేసి జగన్ రెడ్డి మోసాన్ని అర్థం చేసుకోండి, అప్రమత్తంగా ఉండండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. ఇల్లు కట్టే ముందు అక్కడ కరెంటు లైన్లు ఏర్పాటు చేయమని చెప్పండి, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయమని చెప్పండి, డ్రైనేజీలు ఏర్పాటు చేయమని చెప్పండి, మంచినీటి సరఫరాని ఏర్పాటు చేయమని చెప్పండి, పక్కా రోడ్లు వేయమని చెప్పండి. మౌలిక సదుపాయాలు కల్పించకుండా నేనేదో ఇల్లు కట్టేస్తున్నాను అని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తే మీరు ఉపేక్షించకండి. ఇవాళ మీ ఇంటింటికి గడప గడపకి వస్తున్నామని చెప్తున్నారు కదా, కాలర్ పట్టుకుని అడగండి, ఏంటయ్యా ఇది 4,500 కోట్లు పక్కా గృహాలకి మరి డిస్కాములు కరెంటు కనెక్షన్లకు అడిగితే నువ్వు లేవన్నావంట, మీ పనికి మాలిన ప్రభుత్వం లేదందంట, దీనికి ఏంటయ్యా సమాధానం చెప్పని గట్టిగా నిలదీయండి. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని కూడా నేను రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి వర్గాల ప్రజల పక్షాన గట్టిగా అడుగుతున్నా. ఇది నువ్వు నిర్వహించినటువంటి రెవ్యూ, 4వ తేదీన డిస్కాములతో నువ్వు నిర్వహించినటువంటి రెవ్యూలో వాళ్ళు అడిగినటువంటి 4,500 కోట్ల రూపాయలు నువ్వు నీ ఖజానా నుంచి చెల్లించకుండా అప్పు అడుక్కోమని ఎందుకు చెప్పావు?
ఎందుకు 4,500 కోట్ల రూపాయల నిధులు నీ ఖజానా నుంచి విడుదల చేయకుండా అప్పులు అడుక్కోమని ఎందుకు సలహా ఇచ్చావు? సమాధానం చెప్పు. అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం ఏదైతే ప్రాప్తి వెబ్సైట్ ఉందో ఇవాళ దేశంలోనే అత్యధిక నెలలు బకాయిలు పెట్టినటువంటి రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ తలదించుకునే విధంగా 3వ స్థానంలో దేనికుంది? 12 నెలల పాటు విద్యుత్ బకాయిలు చెల్లించుకుందా నువ్వు ఎందుకు పేరబెట్టావో సమాధానం చెప్పు. అంతేకాకుండా జన్కాములకు ఇప్పటివరకు 10,000 కోట్ల రూపాయలు బాకీలు దేనికి పెట్టావో సమాధానం చెప్పు. అంతేకాకుండా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ REC వంటి సంస్థల దగ్గర నుంచి దాదాపు 30,000 కోట్ల రూపాయలు పైబడి ఇప్పటికే రుణాలు తీసుకుని వాటిని పూర్తిగా పక్కదారి పట్టించి వాటిని తిరిగి చెల్లించకుండా మరి ఆ సంస్థల దగ్గర నుంచి హెచ్చరికలు తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పు. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ కొత్తగా అప్పు ఎక్కడి నుంచి పడుతుందో నువ్వు సమాధానం చెప్పు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి డిస్కాంలకి కొత్తగా 4,500 కోట్ల రూపాయలు అప్పు ఎవడిస్తాడు? ఎప్పటికీ ఆ గృహాలకి విద్యుత్ కనెక్షన్లు వస్తాయి? ఎప్పటికీ ప్రజలు వెళ్ళి వాటిలో నివసించేటటువంటి పరిస్థితి ఉంటుందో? వీటన్నిటికీ సమాధానం చెప్పబోయే జగన్ మోసన్ రెడ్డి ఊరికనే మైకు దొరికింది కదా అని చెప్పి స్వాతిముత్యం కమలాసంలాగా నీ నటనా ప్రావీణ్యాన్ని రాష్ట్ర ప్రజల ముందు ప్రదర్శించి అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులాగా ఓ ఏడిసినంత మాత్రాన ఇక్కడ వాస్తవాలు ఏం చెరిగిపోవు? ఇవాళ గట్టిగా ఇట్లా వాస్తవాలతో నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. కాబట్టి ఇప్పుడు చెప్పు, నువ్వు ఫస్ట్ ఫేజ్లో కడతానంటున్న 15 లక్షల గృహాలకి విద్యుత్ కనెక్షన్ల కోసం 4,500 కోట్ల రూపాయలు ఎప్పుడు విడుదల చేస్తావు నీ ఖజానాలోంచి సమాధానం చెప్పి రేపు మళ్ళీ ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలన్న గృహాలకి ముందు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు. మౌలిక సదుపాయాలకి ఇప్పటివరకు ఎంత ఖర్చు చేసావో సమాధానం చెప్పు. నీ ఖజానా నుంచి ఎంత విడుదల చేసావో సమాధానం చెప్పమని జగన్ రెడ్డిని గట్టిగా హెచ్చరిస్తూ, అదేవిధంగా ఈ పొంగనూరు పుడ్డింగ్ పెద్దిరెడ్డి, ఇవాళ ఈయన గారు కొత్తగా రాష్ట్రానికి విద్యుత్ శాఖ మంత్రి, మిస్టర్ పుడింగ్ నీ ఫ్యూజులు బీకేస్తారు రేపు భవిష్యత్తులో, నువ్వేదో అనుకుంటూ ఉన్నావు. ఈ రకంగా ఇంత అధ్వాన్నంగా విద్యుత్ రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించినందుకు నీ ముందేవో హవాలా మంత్రి. ఇప్పుడు నువ్వు చిత్తూరులో నువ్వేంటో అందరికీ తెలుసు. కాబట్టి నీ ఫ్యూజులు పీకేసే రోజు అతి త్వరలోనే ఉంది. ఇప్పటికే నీ ఫ్యాన్కి పూర్తిగా కరెంటు పీకేయడానికి సిద్ధమైపోయారు. మీ ఫ్యాన్కి మీ ఫ్యూజులు కూడా పీకేస్తారు. కాబట్టి ఈ 4,500 కోట్ల రూపాయల సంగతి ఏంటో నువ్వు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి ఎవడు కాళ్ళ మీద పడతావో, ఏం మాట్లాడతావో ఈ ప్రశ్నకి సమాధానం చెప్పి నువ్వు నీ జగన్ మోహన్ రెడ్డి అప్పుడు పక్కా ఇళ్ల నిర్మాణం గురించి మాట్లాడండి అని చెప్పి మరి వీళ్ళిద్దరినీ కూడా హెచ్చరిస్తూ, బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా ఎంతో ఆశతో ఏదో రేపు ఇళ్ళు కడతారు, ఏదో ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలతో మనం నివసిస్తున్నామని నివసించగలమని ఆశపడుతున్నటువంటి వారందరూ కూడా దయచేసి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. కనీసం కరెంటు కనెక్షన్కి కావాల్సినటువంటి డబ్బులు కూడా విడుదల చేయలేనటువంటి నీచమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్పేటటువంటి మాయమాటలకి మీరు మోసపోకుండా గట్టిగా నిలదీయమని కోరుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. నమస్కారం.